గురుభ్యో నమ ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తాను మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని మీ మాటను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు చేసే పనిని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు అందరి దృష్టిలోనూ ఉన్నారు అని మాత్రం గుర్తుంచుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా అలాగే మీరు వ్యాపారం చేసే చోటైనా ఉద్యోగం చేసే చోటైనా సొంత వృత్తులు వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మీనరాశికి చెందిన వ్యక్తులు అయితే చాలు అన్ని రంగాల వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందువల్ల అంటే మీకు పరిపూర్ణమైనటువంటి శుభాలు సుఖాలు ఏ రకంగా కలుగుతాయి అని చెబుతూ ఉంటామో దానికి నాలుగు రెట్లు కష్టాలు కలగటానికి నాలుగు రెట్లు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కలగటానికి ఏప్రిల్ మాసం చాలా ఇబ్బందికరంగా గోచరిస్తుందని చెప్పక తప్పదు ఎందువలంటే జన్మంలో రవి యొక్క సంచారం పదిహేను పదహారు తారీఖుల దాకా ఉంది తర్వాత ఈ యొక్క రవి మేషరాశిలోకి ఉచ్చక్షేత్రంలోకి మారుతున్నాడు శని యొక్క దృష్టి కూడా మేషరాశి మీద ఉన్నది నీచస్థానం మీద ఉన్నది ఏలినాడు శని అనుభవిస్తూ ఉన్నారు అలాగే గురుడు కూడా జన్మంలో సంచారం చేస్తూ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల నుంచి ద్వితీయంలోకి మేషరాశులకి మారుతున్నాడు ద్వితీయంలో రాహు యొక్క సంచారం బుధుని యొక్క సంచారం అలాగే మూడో వెంట శుక్రుని యొక్క సంచారం నాలుగో వెంట అర్ధాష్టమంలో ఈ యొక్క కుజుని యొక్క సంచారం ఇవన్నీ కూడా ఏ రకమైన గ్రహస్థితి చూసినా మీకు పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి ముఖ్యంగా మీలో విపరీతమైన అహంకారం పెరిగిపోతుంది నాకంటే గొప్పవాడు ఎవడు లేడు నేను ఏదైనా చేయగలను నేను దేనికైనా సమర్థే నా మాట అన్ని చోట్ల చెల్లుతుంది నా మాటే శిలాశాసనంగా ఉంటుంది అనేటువంటి విపరీతమైన అహంకార అనేటువంటిది మీనరాశి వాళ్ళు చాలా ఎక్కువగా గోచార మాస ఫలితాల రూపంలో కనబడుతోంది అది వ్యక్తి జాతకాల్లో బాగా ఉంటే ఎంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉండదు కాకపోతే మీరు మాట్లాడే మాట ఎవరిని నొప్పించకుండా ఉండేలా చూసుకోవాలి మీరు మాట్లాడే మాట పది రకాల అర్థాలు వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు అది ఎవరైనా ఎదుట వ్యక్తి అపార్థంగా అర్థం చేసుకుంటే మీకు సమస్యలు మాత్రం తంపవు ఎందువల్ల ఈ సమయంలో మీనరాశి వారికి చాలా సమస్యలు గౌతరిస్తూ ఉన్నాయి బయట తిరిగే వ్యక్తులు అహంకారపూరితంగా మీరు ప్రవర్తించకపోయినా మీ మాటని అహంకారపూరితంగా వీడు మాట్లాడుతున్నారు అని వాడు కనుక అర్థం చేసుకుంటే మీ మీద అనేక రకాల చర్యలు తీసుకోవచ్చు అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు నేను మీకు అన్ని నెగిటివే చెప్తున్నాను మీనరాశి వారికి నెగిటివ్ అంటే మీకు ఏది పాజిటివ్గా చెప్పట్లేదు ఎందుకంటే గ్రహ సంచారం ఆ రకంగానే ఉన్నది అందుకోసమని మిమ్మల్ని భయపెట్టాలని కాదు జాగ్రత్త పడమని చెబుతున్నాను ఇక్కడ మీకు ఏ గ్రహస్థితి చూస్తూ అనుకూలంగా లేదు ద్వితీయంలో రవి సంచారం అనుకూలం కాదు ఆరవ స్థానాధిపతి ద్వితీయంలో సంచారం చేయటం మీ నాలుక మీద మాట్లాడే మాట ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి తినే ఆహారం కూడా మీకు సరిగా జై డైజెస్ట్ కాదు ఆరోగ్య లోపాలు వస్తాయి కాళ్ళు చేతులు నరాలు బెణుకులు నొప్పులు వాపులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఏది మాట్లాడినా శత్రుత్వాలు పెరిగే అవకాశం కనబడుతోంది మీరు ఎంత మంచి వ్యక్తులైనా సరే మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకునే వ్యక్తులైనా సరే మీ హెడ్ వెయిట్ బాగా ఉంది అని అర్థం చేసుకుంటారు వీడు నిజస్వరూపం మీద వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నాం వీళ్ళని చాలా ఉదార స్వభావాలు అనుకున్నాం మేకవన్నే పులుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏమిటి వీళ్ళ యొక్క అసలు స్వరూపాలు ఇవా అని చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కొంతమంది మంచిగా అర్థం చేసుకోవచ్చు కొంతమంది చెడుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ ప్రవర్తన ఎటువంటి నెగిటివిటీని ఇవ్వకుండా ఉండాలి మీరు మాట్లాడే మాట కూడా హెడ్ వైట్ లేకుండా తలబిరుసు లేకుండా సమాధానం చెప్పాలి ఉద్యోగస్తుల్లో కూడా అంతే మీకు చాలామంది ఉదార స్వభావంగా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇద్దాం అనుకుంటారు మీ మాట తీరులో ప్రవర్తనలో మీ నడకలో నరవర్తనలో కూడా అన్ని రకాలు అబ్జర్వ్ చేసి అది ఆప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఏ గ్రహస్థితికి మీకు అనుకూలంగా పెద్దగా లేదని చెప్తాను ఈ ఏప్రిల్ మాసంలో చాలా చాలా జాగ్రత్తగానే మే ఇక యొక్క వారు ఉండాలి ఇక్కడ నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం నవగ్రహ జపం చేయించుకోవడం నవధాన్యాలు దానం ఇవ్వటం అలాగే ఏలినాడు సేపు నడుస్తున్న కారణం చేత మీ జాత పరిశీలన కూడా చేయించుకుని నీలరత్నాన్ని ధరించడం నీలం జాత నీలాన్ని ధరించడం వెండిలో ఎడమ చేతి మధ్య వెలికి ధరించడం ఇవన్నీ కూడా కొంచెం మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు గురుడు ద్వితీయ స్థానంలోకి మారి మీకు ఆరవ స్థానాన్ని రవి యొక్క ఇంటిని చూస్తున్న రవి కూడా మీకు ద్వితీయంలోనే ఉన్నాడు గురుడు రవి గురుడు యొక్క సంచారం బుధరావుల యొక్క సంచారం అలాగే బుధరాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా మీకు మేషరాశిలో ఉన్నాయి మేషరాశిలో నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి అలాగే రవి బుధుడు గురుడు అలాగే రాహు నాలుగు గ్రహాల మేషరాశులు మీకు మూడవేట శుక్రుడు స్వక్షేత్రం అందు అలాగే మీకు లాభస్థానాన్ని ఉచ్చక్షేత్రాలే యొక్క కుజుడు చూస్తూ ఉన్నప్పటికీ కూడా కుజుడు ఎంతటి దృష్టి అష్టమ దృష్టితో ఉచ్చక్ష మకర రాశిని చూస్తూ ఉన్నా ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న ఈ పాపగ్రహాల యొక్క సమయం ఎక్కువగా ఉన్న కారణం చేత శుభ ఫలితాలకి బదులు నర్సిని కూడా ఉన్న కాలజీత ఇబ్బందికర వాతావరణమే ఇక్కడ వ్యాపార వర్గంలో ఉంది ఉద్యోగస్తుల్లో ఉంది వ్యవసాయదారుల్లో ఉంది స్వయం వృత్తుల వారిలో ఉన్నది మీ ప్రవర్తన నడక నడత అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయని చెప్పక తప్పట్లేదు ఏదైనా జాగ్రత్త పాటించండి ఎందువల్లాంటి ఇవన్నీ కూడా మీ మంచి కోసమే అలాగని అందరికీ ఇలా జరుగుతుందని కూడా కాదు వ్యక్తిగత జాతకాలలో గ్రహ సంచార కాలం శుభగ్రహాల యొక్క సమయం బాగా నడుస్తూ అది మంచి పాజిటివ్ వైబ్స్తో కనుక ఉంటే ఈ గోచారం ప్రకారంగా ఉండి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉన్నా తగ్గుమొహం మాత్రం పడుతుంది ఇంతటి ఇబ్బందికర వాతావరణం మీరు ఏం ఫేస్ చేయక్కర్లేదు అది వ్యక్తిగత యాత పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది చెప్పేసి అని ఈ కార్యక్రమం మేనరాశి వారికి ప్రత్యేకంగా మరి తెలియజేస్తున్నాను ఇటువంటి సందర్భాల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ ఒంటరిగా ఎవరితో ఎవరైనా నమ్మి దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళటం కానీ ఒంటర్గా ఎవరైనా నమ్మి దో వెళ్ళడం కానీ ఏది ఏమైనా సరే అన్ని రంగాల వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అడుగు వేయటం చాలా ఉత్తమం అని నేను మీకు ప్రత్యేకించి మరొకసారి తెలియజేస్తున్నాను మీ వ్యక్తిగత జాతర పరిచయం కూడా చేయించుకోండి ఇటువంటి సందర్భాల్లో మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఎందువలంటే ఏ గ్రహ శాంతి చేయించుకుంటే బలంగా ఉంటుంది ఏ రత్నాన్ని ధరిస్తే ఈ సమస్యలు దొరకపోతాయి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది అక్టోబర్ నుంచి జన్మరాహు ప్రారంభమవుతాడు ఇంకా ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది గురుడు కూడా ద్వితీయంలో మేషరాశిని సంచారం చేస్తున్నాడు ఇది కూడా మీకు ద్వితీయ సంచార స్థాన స్థితి గురుడికి మంచిదే కానీ ఇక్కడ పాపగ్రహ కూడా మీరు ప్రస్తుతం ఉన్న కారణం చేత మరి అంత యోగ్యంగా లేదు తర్వాత రేపు రాబోయే రోజుల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది వెళ్ళినాడిసిన ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క మార్పు జరగాలి ఇంకా వీటికి రెండు మూడు నెలలు కాలం టైం పడుతుంది తర్వాత కొంచెం కొంచెం మార్పులు వస్తూ ఉంటే ఆర్థికంగా బాగా నలిగిపోయే అవకాశం కనబడుతోంది ఎంతమంది సపోర్ట్ మీకు ఉన్నప్పటికీ అన్నదమ్ములు అక్క మీకు అనుకోకుండా సహాయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన సహాయ సహకారాలు కూడా తర్వాత మీరు విస్మరిస్తారు అంటే ఉపయోగించుకుని వదిలేయటం నాకు ఆ వ్యక్తి ఎంత బాగా ఉపయోగపడ్డాడు వాడిని ఎంత బాగా ఉపయోగించుకున్నాను నా అవసరం తీరిందా లేదా అనేటువంటి మనస్తత్వం ఆ మెంటాలిటీ ఈ యొక్క మేనరాశికి చెందిన వ్యక్తుల్లో అన్నదమ్ములు అక్క మధ్యన చాలా స్పష్టంగా గోచిస్తున్నది అలాగే ప్రేయసి ప్రియుల మధ్యన కూడా అంతే మీరు ఎవరన్నా ప్రేమించినా మిమ్మల్ని ఎవరన్నా ప్రేమించినా ఇక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉన్న కారణం చేత ఈ నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతున్న కారణం చేత వీడి నిజస్వరూపం విధానం మీరు అనొచ్చు లేకపోతే దీని నిజస్వరూపం విధానం మీరు అనొచ్చు అలాగే ఒకళ్ళనొకళ్ళు పరస్పర నిందారోపణ చేసుకుంటూ దూరంగా జరిగే ప్రయత్నాలు తిట్టుకోటాలు కోటుకోటాలు కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు ఇతర కానిప్పులు అన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయండి నాలుగవ కుజుడు బాగోలేదు రెండవ వింట మీకు గ్రహ సంచారం ఆరవ స్థానం రవి బాగోలేదు రాహు కూడా అంత అనుకూలంగా లేడు ఎల్లినాడు శని శని మీకు వేయంలో అంత అనుకూలంగా లేడు గురుడు సంచారం చేస్తున్న ఈ గురుచండాల యొక్క రాహు గురుడు యొక్క సంచారంగా ఉన్న కాలం చేత బాగోలేదు అలాగే రవి గురు అస్తంగత్వం చెంది ఉన్న కాలం చేత బాగోలేదు గురుడు ఎన్ని శుభస్థానాలను చూస్తున్నా కూడా ఫలితం శూన్యంగానే ఉంది కానీ మీకు ఎక్కువగా గురు గురుడు యొక్క దృష్టి వలన కానీ గురు సంచారం వలన కానీ కొద్దిగా ఈ మొదటి మూడు నాలుగేళ్ళ కాలం పాటు అంత అనుకూలంగా లేదు అని నేను మీకు ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి సందర్భాల్లో మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పక్కనే కనపడుతుంది నెంబర్కి ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి జాతక పరిశీలన దగ్గర చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినంత పక్కన ఉండే బెల్లైన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్లైక్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయలే ప్రతి ఒక్క మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ వచ్చి అవసరం లేకుండా తదుపు వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం